ని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక మా అందరూ బాగున్నారుగా ఈరోజు కూడా మీ అందరితో కలిసి మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి మీ కొందనాలు దేవునికి మహిమ కలుగునుగాక మీలో కొంతమంది ప్రేట్ వరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు కొంతమంది వాక్యమిని మేము చాలా బలపడుతున్నామండి మాకు చాలా దీవెనకరంగా ఉంది ప్రతిరోజు మీ వాకింగ్ కోసం ఎదురు చూస్తున్నామని మీరు నన్ను ప్రోత్సహిస్తూ మా కొరకు ప్రార్థన చేస్తున్నారు మీరు పంపే చిన్న చిన్న కానుకలు ఈ పరిచర్యలో అన్నదాన పరిచర్యలో కూడా వాడటం జరుగుతుంది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు మీ ప్రోత్సాహాన్ని మీ ప్రార్థనను మీ సహకారాన్ని ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువగా అందించే బిడలుగా మీరు తయారవ్వాలని నా ప్రార్థన ఆ మనసు దేవుడు మీకు కలుగు చేయనుగాక ఈరోజు కూడా చిన్న వాక్యం చదువుకుందాం చూడండి పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దాంబలను గూర్చి ఆలస్యము చేయవాడు కాడు కానీ ఎవడను నశింపవలనని ఇచ్చే అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభువామి కువేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను టీవీ ముందు కూర్చుని వాక్య వినుచుని బిడలందరినీ కూడా ఆశ్రవదించి దేవా వాక్యం ద్వారా మాట్లాడి బలపరచమని నీ కాపుదల్లో ప్రతి బిడ్డ గాక నన్ను అభిషేకించి మీరే మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నిండు వందనాలు చాలా సంతోషం ఈ రోజున మన అంశం ఏంటంటే దేవుని రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది రాకడ ఆలస్యం ఎందుకు అవుతుంది అని చెప్పి మనం ఈ రోజున ధ్యానం చేద్దాం చాలా సంవత్సరాల నుంచి నేను దేవుణ్ణి తెలుసుకున్నప్పటి నుంచి కూడా ఇదిగో వచ్చేస్తున్నాడు అదిగో వచ్చేస్తున్నాడు అందుకే స్కైలా పడిపోతుంది సునామీలలు వస్తున్నాయి వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు అని చాలామంది సేవకులు చెప్పి చెప్పి నడిచి వెళ్ళిపోయారు కానీ ఆయన ఇంకా రాలేదు అలాగే తల్లిదండ్రులు కూడా వస్తారని వస్తారని నమ్మారు ఈ నుంచి వాళ్ళు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు కానీ దేవుని రాకడ ఇంకా రాలేదు చాలా మందికి అనుమానం ఇంకా రావటం లేదేంటి అసలు వస్తాడా రాడా అసలు ఏంటి సంగతి అని రకరకాల మనుషులు రకరకాలుగా చెప్తారు కారణం అసలైన కారణం దేవుని వాక్యంలో ఇక్కడ మనం చూస్తున్నాం ఎవరు నశించకుండా ఉండాలని అందరూ రక్షణలోనికి రావటం కోసం అందరూ మరుమనసు అనుభవంలోనికి వచ్చి పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసము పొందేదారు అని ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో ఇంకా ఎవరైతే బాప్తీసం పొందలేదో ఇంకా ఎవరైతే పరలోక రాజ్య వారసత్వాన్ని సంపాదించుకోలేదో వారి కొరకు ఇంకా ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు మారు మనసు పొంది కూడా వెనకడుగు వేసి వెనక్కు తిరిగి ఇంకా లోకం దాని ఆశల వైపు తిరుగుచు వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి వారిపైన దీర్ఘశాంతము గ్రహించి వహించి వాళ్ళు తిరిగి వస్తారని ఉద్దేశంతో ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు ఒక ఉదాహరణ మీకు చెప్పన కొన్ని విలేజెస్కు నేను వెళ్ళినప్పుడు ఆ విలేజెస్ చివర సిటీ నుండి విలేజ్ లోపలికి వెళ్ళే ఆటోలు ఉంటాయి ఆ ఆటో ఫుల్ అయితే కానీ అక్కడి నుంచి కదలదు బుర్రు బుర్రు బుర్రని స్టార్ట్ చేసి పెడతాడు కానీ అక్కడి నుంచి కదలదు కారణం ఏంటంటే ఇంకా వస్తారు ఇంకా ఎక్కుతారు మరలా ఈ ఆటో వెళ్ళిపోతే మరలా రాత్రి లేట్ నైట్ ఇంకా ఆటోలు రావు అని కొంతమంది చెప్తారు కూడా అందరూ ఫుల్ అయితేనే వెళ్తాము అని అండి అటు వెళ్తూ వెళ్తూ ఉంటాడు కదుపుతాడు మళ్ళీ ఆగిపోదు లోపల కూర్చున్న వాళ్ళకి స్క్రీలోపు ఒకటి దిగుతాడు అటు వెళ్తాడు ఒకవేళ దిగుతారు ఇటు వెళ్తారు అటు ఇటు దిగి సీట్ ఆపమంటారు అది ఇది చేస్తూ ఉంటారు వీడు దిగి వెళ్ళిన వాళ్ళ కోసం అటు అలాగే వెనకాల వచ్చే వాళ్ళ కోసం వీళ్ళందరినీ గ్యాదర్ చేసుకోవటానికి ఆటో అలాగే ఉంటుంది ఆ ఎక్కిన వాళ్ళంత వరకు వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పి వెళ్ళిపోయిందనుకో మిగతా వాళ్ళు మిగిలిపోతారు ఒకవేళ నైటు ఇంకా వేరే వెహికల్ ఆటో లేకపోతే వాళ్ళు ఇంకా అక్కడే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే దేవుడు ఇంకా రక్షణ పొందిన వారిని కూడా ప్రేమించి వాళ్ళ కోసం ఎంతోమంది సువార్థికులను పంపి ఈ టీవీల ద్వారా యూట్యూబుల ద్వారా రక్షణ సువార్తను ప్రకటింప చేస్తూ మీరు ఇంకెవరైతే రక్షణ పొందలేదో వాళ్ళు రక్షణ పొందాలి అని ఆశపడుతూ ఆ రక్షణలోనికి రావటం కోసం లేట్ చేస్తున్నాడో అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది అదే ఎందుకు లేట్ చేయాలి అమెట వచ్చేయచ్చు కదా అని నువ్వు అనుకుంటావు ఒకవేళ నువ్వు రక్షణ పొందక ముందు ఒకవేళ నువ్వు మారు మనసు పొందక ముందు గనక వచ్చి ఉంటే నీవు నశించే స్థితిలోకి ఉండేదానుగా ఉండేవాడువుగా నువ్వు చేసిన పాపాలు బట్టి ఆ రోజునే నీకు శిక్ష వచ్చేదిగా అందుకని మనలాగా ఎవరు నశించిపోకూడదనే ఉద్దేశంతో రక్షించబడాలి అనే మనసుతో దేవుడు ఆలస్యం చేస్తున్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ ఎనిమిదో వచ్చినములో ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి ఎలా అనగా ప్రభు దృష్టి ఒక దినము వెయ్యి దినము సంవత్సరముల వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి అన్నంట వెయ్యి దినాలు ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక దినము వెయ్యి సంవత్సరాలు అంట ప్రియమైన దేవుని బిడ్డ ఈ వెయ్యి సంవత్సరాల కింద మనం లెక్కేసుకుంటే దాదాపుగా ఇప్పటికీ ఆరు వేల సంవత్సరాలు పూర్తయినట్లుగా మనం చూస్తున్నాం ఆదాము దగ్గర నుండి ఏసుక్రీస్తు వరకు రెండు వేల సంవత్సరాలు అలాగే ఏసుక్రీస్తు నుండి తర్వాత మరలా ఒక రెండు వేల సంవత్సరాలు నడుస్తూ ఉన్నాయి కనుక ప్రియమైన దేవుని పెడలారా ఆలెక్కేసుకున్నా కానీ ఏసుక్రీస్తు రాకడకు దగ్గర వచ్చింది అని మనం చూస్తూ ఉన్నాం గనుక మనం నశించిపోవాలనే ఉద్దేశం ఆయనకి లేదు గనుక మనల్ని రక్షించాలి ఇంకా మన అన్నలు మన తమ్ముళ్ళు అలాగే నీ భర్త నీ భార్య నీ పిల్లలు నీ అల్లుడు నీ కోడలు ఇంకా ఎవరైతే రక్షణలోనికి రాలేదో వాళ్ళందరూ కూడా రక్షణలోనికి రావాలి మనసు సనుభలోనికి రావాలి అని చెప్పి ఆయన వెయిట్ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం గనుక మనశ్శాంతి లేక నెమ్మది లేక ఇంకా ఏదో సాధించాలి ఇంకా ఏదో కూడబెట్టాలని లోకంలో మనం తిరిగింది చాలు ఇంకా దేవుని వైపు తిరగాలి అని అనేక రకాలుగా ఈ రోజున దేవుని వాక్యం ప్రచురం కాబడుతుంది టీవీల ద్వారా కానీ అనేక విధాల కరపత్రాలు చాలా చోట్ల వ్యతిరేకత వస్తూ ఉన్నాయి చాలా చోట్ల ఒకసారి మేము కరీంనగర్ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు యాభై మంది ఆర్ఎస్ఎస్ గ్రూపు మమ్మల్ని చుట్టుముట్టి మమ్మల్ని ఏదో చెయ్యాలని ప్రయత్నం చేశారు అద్భుతమైన దేవుని కృపను బట్టి అక్కడ నుండి దేవుడు మమ్మల్ని తప్పించాడు దాదాపు కొన్ని వేల గ్రామాల్లో మేము సువార్త చేయడం జరిగింది మాకున్నటువంటి వ్యాన్లు వేసుకుని దాదాపు పది మంది సేవకులను కలిసి ఆ ఇటు తెలంగాణ ఏరియా అటు శ్రీకాకుళం అటు పార్వతీపురం ఆ జిల్లాలన్నీ కూడా ఆ గ్రామాలు తిరిగి ప్రతి ఇంటికి సువార్తను నడిచి లోపల గ్రామాల్లో నడిచి వెళ్ళే వాళ్ళు కొన్ని చోట్లకి కార్లు ఎల్లో నడిచి వెళ్ళి ప్రతి గ్రామంలో దిగి ఆ గ్రామంలో ప్రార్థన చేసి వీధి సువార్త చేసి ప్రకటన చేయటం జరిగింది కొంతమంది అయితే అక్కడ ఆ చర్చలు లేక ప్రార్థన ఎలా చేసుకోవాలో తెలియక నానా ఇబ్బందులకర పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు ఈరోజు మనకు వాక్యం ఫుల్గా అందుతుంది అందరికీ కూడా ఈ విజయవాడను లేకపోతే హైదరాబాద్ని దేవుడు చూపిస్తున్నాడు అని వస్తున్నారు మరి ఎంతవరకు చూపిస్తున్నాడో ఎంతవరకు వస్తున్నారో తెలియదు కానీ ప్రియమైన దేవుని బిడలారా ఆ శ్రీకాకుళం లోపల నుంచి లోపలికి వెళితే చిత్తూరు జిల్లా లోపల గ్రామాలకు వెళితే ఇటు తెలంగాణ లోపల గ్రామాలకు వెళ్తే ఎక్కడ కూడా సువార్త సరిగా దొరకటం లేదు సువార్త లేని చర్చెస్ లేని పాస్టర్స్ లేని గ్రామాలు ఎన్నో మేము చూసాం ఆ గ్రామాల్లో కూడా సువార్తను ప్రకటించడం జరిగింది ఆ గ్రామాల్లో అక్కడన్నా దగ్గరలో ఉన్నటువంటి పాస్టర్ గారిని ఎంబడ పెట్టుకుని వెళ్ళి ఆ గ్రామాల్ని ఆ పాస్టర్ గారికి పరిచయం చేసి ఆ మీరన్నా వచ్చి ఇక్కడ ప్రారంభించండి అని చెప్పి అక్కడన్న కొంతమంది ఆసక్తి కలిగిన వారిని వాళ్ళకి అప్పచెప్పటం జరిగింది ప్రియమైన దేవుని బిడలారా వారు ఎంతో మంది ప్రజలు నశించిపోతూ ఉంటే ఈ రోజున అమరావతి అంటారు గుంటూరు అంటారు విజయవాడ అంటారు లేకపోతే ఒకటో తారీఖు నుంచి పదో తారీఖులోపు మీటింగ్లు పెడితే కానుకలు బాగా వస్తాయంట ఆ సేవకులు ఈ సేవకులు వచ్చి ఆ ఆడిటోరియం ఈ కళ్యాణ మంటపం తీసుకుని చూడండి అబ్జర్వ్ చేయండి మీరు రెండు మూడు తారీఖులు నాలుగు ఐదు తారీఖులు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులు ఒకటి రెండు మూడు తారీఖులు ఇవన్నీ ఎందుకు పెడుతున్నామని ఒక పెద్ద శైవ సేవకుడిని నేను అడిగితే ఆయన అన్నాడు తిమోతి గారు ఇలాంటి కోటాలన్నీ కూడా ఫస్ట్ వారంలో పెట్టుకుంటానండి జీతాలు వచ్చి రెడీగా ఉంటాయి కదా కానుకలు బాగా వస్తాయట మరి అన్ని గ్రామాలు వదిలేసి విజయవాడ చూపిస్తున్నాడు విజయవాడ పరిసర ప్రాంతంలో స్థలాలు కొనేయాలి మందిరం పేద మందిరాలు కట్టేయాలి అని నువ్వు ఆశపడుతున్నావంటే నువ్వు ఆత్మల కోసమా కానుకల కోసమా చాలామంది కార్పొరేట్ సేవకులు అందరూ కూడా ఈ మీటింగ్లు విజయవాడలో ఈ సభలన్నీ కూడా డబ్బులు దండుకోవటానికి అలాగే ఆ టీవీ కార్యక్రమాల పేరు చెప్పి వాటి కోసం మీరు కార్యక్రమానికి సపోర్ట్ చేయండి మీకు దేవుడు ఉద్యోగం ఇస్తాడని మాటలు చెప్పి మీకు జీతాలు రాగానే మీ ఏరియాలో మీటింగులు పెట్టి కళ్యాణ మండపాన్ని కట్టాలి లేకపోతే దేవుడు ప్రేరేపిస్తే మీ గొలుసులు వేయండి లేకపోతే మందిరం కడుతున్నాము మేము స్థలాలు కొంటున్నాము మందిరం కోసం మీకు ఉన్నవన్నీ దేవుడు మందిరం కడితే దేవుడు మీ ఇల్లు కడతాడు ఇవన్నీ మబ్బీ మాటలు చెప్పి ఆ ఇక్కడ ఆస్తులు కూడా పెట్టుకుని ఆ ఎక్కడెక్కడి నుంచో విజయవాడ వచ్చి ఏంటంటేంటో మనల్ని ఏలాలను చూస్తున్న అనేక మంది కార్పొరేట్ సేవకులు ఈ రోజున విజయవాడ చుట్టూ తిరుగుతున్నారు ఈ చుట్టూ స్థలాలు పొలాలు కొని మన డబ్బులతోనే పెద్ద పెద్ద బంగ్లాలు కట్టేస్తున్నారు మరి ఎక్కడో పల్లెటూరు నుండి వచ్చి వైజాగ్ ఉంది చివర ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఇక్కడి నుంచి మేము వెళ్ళి వాళ్ళ శుభార్త చెప్పాలి ఆ వైజాగ్లో ఉన్న సేవకులేమో విజయవాడ వచ్చి ఈ ప్రజలను దండుకు తినాలి అది ఎంతవరకు సమంజసం ఇస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళు వస్తున్నారు ఇక్కడున్న సేవకుల్ని ప్రోత్సహించండి మీ లోకల్గా మీకు ఉపయోగపడతారు మీరు పిలిస్తే మేము వస్తాం మీరు పలికితే మేము పలుకుతాం మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం వాళ్ళు కనీసం ఈ ఫోను కూడా ఎత్తే పరిస్థితుల్లో లేని సేవకుల చుట్టూ ఎన్నాళ్ళు అమ్మ తిరుగుతారు ఇక్కడ లోకల్గా నీ సంఘ కాపురకేమో నువ్వు ఇచ్చేదేమో పదుల్లో వందల్లో నీవు వాళ్ళు వచ్చి ఏదో కడుతున్నావు ఏదో చేస్తున్నామని గ్రాఫిక్స్లో జిమ్మికలు చూపిస్తే లక్షల్లో వేలల్లో పాతిక వేలు యాభై వేలు లక్ష రూపాయలు ఐదు లక్షల రూపాయలు కూడా పంపేటువంటి మనుషులు మీలో ఉన్నారు అన్నదానం చేస్తున్నాము అని అంటే ఎవరో కొంచెం కొంచెం స్పందిస్తున్నారు కానీ ఇక ఏదో పెద్ద మందిరం కడతానంటే మాత్రం వాళ్ళకి లక్షలు లక్షలు పంపించేయడానికి ప్రయత్నం చేస్తున్న నీవు నీ భక్తి ఏంటో ఒకసారి ఆలోచన చెయ్యి దేవుని వాక్యం చెప్తుంది పేదలకు పెట్టడం యహోవాకు అప్పు ఇవ్వడము అని మందిరానికి డబ్బులు పంపమని ఎక్కడా లేదు అలాగే పంపుతాం తప్పు అంటల్లా నువ్వు సంఘాన్ని వదిలిపెట్టి నీ సేవకుని వదిలిపెట్టి ఆ ఎక్కడెక్కడి నుంచో డబ్బుల కోసం వచ్చి సేవ చేసే వాళ్ళను ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం చదువుకొని ఇంటర్నెట్లో నుండి గూగుల్లో నుండి పాయింట్స్ వెతికి ఆ పాయింట్స్ మీకు చెబితే ఆయన పెద్ద సేవకుడు పాపం మీ సేవకుడు ఏమో చదువుకోకుండా విశ్వాసం మీద ఆధారపడి ఉన్నందున్నట్టుగా బైబిల్లో ఉన్న వాక్యాలు ఉన్నది పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా చెప్తేనేమో మీ సేవకుడు చిన్న సేవకుడు ఒక ల్యాప్టాప్ పెట్టుకుని లేకపోతే ఒక ట్యాబ్ పెట్టుకుని గూగుల్లోకి వెళ్ళి అక్కడున్న రిఫరెన్స్లన్నీ చూసుకుంటా అవన్నీ ఒకటికి పది రిఫరెన్సులు అదే ఏ టాపిక్ మీద అయితే క్లిక్ చేసి అక్కడ నొక్కుతారో దానికి సంబంధించిన రిఫరెన్సులు వంద వస్తాయి ఆ వందలో యాభై మీకు చెప్తారు ఇక్కడ ఉంది అక్కడ ఉంది అంటే చెప్తా ఉంటే చూసి అమ్మో అమ్మమ్మో ఈయనంత పెద్ద సేవకుడు ఈయనంత పెద్ద సేవకుడు అని ఆ యొక్క తీయడమే డబ్బులు పంపడమే అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది పంపండి పంపండి అక్కడ గూగుల్లో కాపీ కొడుతున్నారు సంగతి మీకు తెలియట్లేదు ప్రేమైనా దేవుని బెడలారా ఒక్కసారి మీరు జ్ఞానం కలిగి ఆలోచించండి మీ పాస్టర్ గారికి ఏమో మొబైల్ వాడతమే రాదు ట్యాబులు కొనే స్తోమత లేదు ల్యాప్టాప్ కొనే స్తోమత అంతకంటే లేదు బైబిల్ మీద ఆధారపడి పరిశుద్ధాత్మ అభిషేకంతో ఆయన వాక్యం చెప్తూ ఉంటే మీకు ఆందం ట్యాబ్ విదరపెట్టుకొని అక్కడ వచ్చిన గూగుల్లో వచ్చి షూస్ కాపీ కొట్టి మీకు ప్రసంగం చేస్తూ ఉంటే టకా టకాలకున్న జ్ఞానంతో చదువుకున్న ఘనతో కొట్టుకుంటూ ఆ ప్రసంగం మీకు చేస్తా రిఫరెన్స్ వాళ్ళు ఇచ్చిన రిఫరెన్స్ నీకు చెప్పుకుంటా పోతా ఉంటే ఇన్ని రిఫరెన్స్ చెప్పేస్తున్నాడో అని మీరు మీరే పాపగండ చేసుకుంటాం ప్రార్థన చేయమంటాడు ఆరోగ్యం కోసం ప్రార్థన చేయాలి ఉద్యోగం కోసం ప్రార్థన చేయాలి వివాహం కోసం ప్రార్థన చేయాలి గర్భఫలం కోసం ప్రార్థన చేయాలి ఎంతసేపు అడగటమే కానీ దైవజనులు ఏం చెప్తున్నారు మేము దాన్ని సపోర్ట్ చేయాలనే ఆశ మీకు రావడం లేదు గనుక మీలో గొప్ప మార్పు వచ్చును గాక మీ ఆలోచన శక్తి అభివృద్ధి పొందునుగాక ప్రియమైన దేవుని బిడలారా ఇకనైనా నికార్సైన నిక్కచ్చైన పనిచర్య చేసేవారిని ఎన్నుకొని వాళ్ళ కొరకు ప్రయాసపడండి వాళ్ళ కొరకు మీ మనీ పంపండి ఇక్కడ దగ్గరలో వారైనా ఉంటే మా దగ్గరకి రండి నేను చక్కగా పరిచర్య చూపిస్తాను వార వారం మేమేమి చేస్తున్నామో మీకు చూపిస్తాను మీరు ఫోన్ చేస్తే నేనే మాట్లాడతాను అంటున్నాను నేనే మాట్లాడుతూ ఉన్నాను గనుక ప్రియమైన దేవుని బిడలారా కొన్ని నెంబర్లు ఒక్కొక్కసారి అందట్లేదు అందే నెంబర్లకు చేయండి ఈ స్క్రీన్ మీద కనపడే ఏ నెంబరు నాలుగు నెంబర్లు దగ్గర దగ్గర డిస్ప్లే అవుతున్నాయి లోగో కింద కనపడే రెండు నెంబర్లు కూడా ఎప్పుడు ఆన్లోనే ఉంటాయి అంశాలు కోరండి ప్రార్థన చేయండి సపోర్ట్ చేసేవాళ్ళు గూగుల్ పే ఉంది ఫోన్పే ఉంది అన్నదానానికి సపోర్ట్ చేయండి అద్భుతమైన రీతిలో దేవుడు మిమ్మల్ని దీవించనుగాక గనుక ప్రియమైన దేవుని పెడలారా కనుక మీరు ఈ పదకొండవ చెరువు ఇవన్నీ ఇట్లు లయమైపోను గనుక ఆకాశములు రవులుకొని లయమైపోనట్టు పంచభూతములు మహావేండముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు దానిని ఆశతో అపేక్షించచ్చు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త ఉండాలి కనుక దేవుని రాకడం సిద్ధపడేవారు పరిశుద్ధమైన ప్రవర్తన భక్తితో ఉంటే సిద్ధపాటు కలిగి ఉంటే సిద్ధపడిన కన్నికలు బుద్ధి లేని కన్నికలు బుద్ధి లేని కన్నికలేమో సిద్ధపడలేదు బుద్ధి కలిగిన కన్నికలు సిద్ధపడి ఉన్నారు ఆ విధంగా మీరు సిద్ధపడి పరిశుద్ధ అలంకారములు ధరించుకొని దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మీరు పాటుపడే ప్రయాసపడే స్థితిలో గనక మీరు ఉంటే తప్పకుండా దేవుడు మీకు అద్భుతమైనటువంటి కార్యాన్ని మీ జీవితంలో చేయబోతున్నాడు ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి అని అటు ఇటు పరిగెత్తక దేవుని వైపు తిరిగి దేవుని సన్నిధిని వెతికి ఆయన సన్నిధిని ఏమి నువ్వు కోల్పోయావో నువ్వు ఏ బాధలో ఉన్నావో నువ్వు ఏ అక్కరలో ఉన్నావో ఏ ఇబ్బందుల్లో ఉన్నావో వాటన్నిటినీ దేవుని దగ్గర పెట్టు అవి ఎందుకు వచ్చినాయో అడిగి ఒకవాళ్ళని పరుచుతుందని కోల్పోయావేమో ఒకవాళ్ళ దేవుని సన్నిధిని నీవు మర్చిపోయిన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావేమో మొదటి ఉన్న సాక్ష్యాన్ని పోగొట్టుకున్నావేమో మొదటి ఉన్న ప్రార్థన పోగొట్టుకున్నావేమో మొదటి ఉన్న సాహాసం పోగొట్టుకున్నావేమో మొదటి ఉన్నటువంటి ఆ దేవుని గురించిన ఆశలు లయమైపోయావేమో వాటన్నిటి నుండి సిద్దుబాటు చేసుకొని సిద్ధపడి గనకను నువ్వు ఉండగలిగితే నువ్వు పోగొట్టుకున్న ఈ ఉద్యోగం నువ్వు పోగొట్టుకున్న మనశ్శాంతి నువ్వు పోగొట్టుకున్న డబ్బు నువ్వు పోగొట్టుకున్న కారు నీవు పోగొట్టుకున్న వెహికల్స్ నువ్వు పోగొట్టుకున్నటువంటి పరువు నువ్వు పోగొట్టుకున్న ప్రతిదీ కూడా తిరిగి ఆయన నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు గనుక మీరు గణి శాంతముతో పరిశుద్ధమైనటువంటి జీవితంతో ఆయనను ఎదుర్కొనే బిడలగా ఉందిరుగాక గనుక ప్రియమైన దేవుని బిడలారా ఈ రోజున వాక్యం మినుచున్నటువంటి మీరు మీతో అనేక మంది దేవుడు మాట్లాడాడు మీలో ఉన్నటువంటి అనుమానం దేవుడు ఇంకా రాటం లేదు ఏంటి అనే అనుమానం పక్కన పెట్టి నేను సిద్ధపడి ఉండాలనే మనసు నీకు వచ్చును కాదు ఇంకా రక్షణ పొందినవారు మీలో ఇంకెంతమంది ఉన్నారో వాళ్ళందరినీ మందిరానికి నడిపించండి రక్షణ పొందిన వారు బాధ్యత తీసుకోండి సాక్ష్యాన్ని కాపాడుకోండి రక్షణ పొంది సినిమాలు చూడటం రక్షణ పొంది సీరియల్ చూడటం రక్షణ పొంది దెబ్బలు ఆడుకుంటాం రక్షణ పొందిన అత్త రక్షణ పొందిన కోళ్ళు ఇద్దరు ఫైటింగ్ చేస్తుంటారు రక్షణ పొందని కొడుకు రక్షణ పొందిన భర్త ఎట్ట రక్షణ పొందుతారమ్మా ఒకసారి ఆలోచన చేయండి సాక్ష్యాన్ని కాపాడుకో వేషధారణ బ్రతుకులొద్దు రక్షణ పొందిన మామ రక్షణ పొందిన అల్లుడు కానీ రక్షణ పొందిన మిగతా పిల్లలు మీ ఇద్దరూ పోట్లాడుకుని కొట్టుకుంటా ఉంటే రక్షణ పొందని ఈ పిల్లలు ఎలా రక్షణ పొందుతారయో రక్షణ కాపాడుకో ప్రియమైన దేవుని బిడలారా పెద్దలైన వారు రక్షణ పొందిన భార్య భక్త భక్త రక్షణ పొందడు కానీ గారికి ఎంత కోపమో ఆదివారం మందిరానికి వెళ్ళొచ్చి ఇంటి మీద ఇంటిలోకి వచ్చి ఆయన మీద గుర్తూ ఉంటుంది ఆయనేమో మందిరానికి అదే వెళ్ళొచ్చావు ఈ కోలు అక్కడ ఏం చెబుతున్నారే పాస్టర్ గారు ఆయన దేవుని నిందిస్తాడు నువ్వు శాంతంగా ఉండు పేరేమో శాంతమ్మ ప్రశాంతమే ఉండదు పేరేమో సమాధానమ్మ సమాధానమే ఉండదు పేరేమో పరిశుద్ధమ్మ పరిశుద్ధతే ఉండదు నోరు తెత్తే అన్ని బూతులే కాబట్టి పేరుకు తగిన జీవితం విశ్వాసానికి తగిన క్రియలు కలిగిన ఉన్నప్పుడు నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుడు నీకు మరలా దయచేయనుగాక అలా చేయకుండా దేవుడు మీకన్నీ వచ్చినగాక మీకన్నీ ఈచునుగాక అని చెప్పి నేను అన్నా ప్రయోజనం లేదు ఎందుకంటే గిన్నెలో పాలు పోయాలి అని అంటే పాలు ఉరికినే వస్తాయి కదా అని ఆ చెడ్డ గిన్నెలో లేకపోతే మురికి గిన్నెలో పాలు పోస్తే ఆ పాలు కాసినప్పుడు ఇరిగిపోతాయి ఉరికినే వచ్చే పాలైనా కొనుక్కుని తెచ్చుకునే పాలైనా గిన్నె శుభ్రంగా ఉంటేనే పాలు బాగుండే ఇంకా కొంతమంది సావకులు విసురుతూ ఉంటారు అన్నీ అవునుగాక అన్నీ జరుగునుగాక మంచిదే నీ మురికి జీవితం వదిలిపెట్టకుండా అవన్నీ ఎలాగ పోతాయి నాలాంటి వాళ్ళు చెబితే మీ కోపం ఎక్కువ కనుక మీరు ఆ మురికి బ్రతుకుని వదిలిపెట్టి పైపు ఎప్పుడైతే తిరుగుతారో అద్భుతమైన ఆశీర్వాదాలు దేవుడు మీ సొంతం చేయునుగాక ప్రార్థన చేసుకుందాం ఎవరికైతే అనారోగ్యం ఉందో అక్కడ మీ హస్తం పెట్టుకోండి మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభువ మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మహాగణుడా మహోన్నతుడా సర్వశక్తి మంత్రుడా సర్వాధికారి ప్రేమించి ప్రభు బిడ్డలు వాక్యం విన్నారు అయ్యా ఎక్కడైతే అనారోగ్యంగా ఉన్నదో ఏసునామములో స్వస్థత నీ బిడలకు కలుగును గాక నీ గాయపడ నష్టంతో ముట్టండి నాయన కృప చూపించి నడిపించండి అప్పుల్లో ఉన్నవారు అప్పుల నుంచి విడుదల కలుగునుగాక రక్షణ లేని వారు త్వరగా రక్షణ పొంది నేరాకడ కొరకు సిద్ధపడుదురుగాక కృప చూపించి ఒక్కొక్కరిని దీవించి ఆశ్రవదించి అయ్యా ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా బిడ్డలకిచ్చి మహిమ పొందమని ఏసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ నెల అంతటికీ కూడా సహోదరి రోజ్ మేరీ వాళ్ళ అబ్బాయి రషక్ దుబాయ్లో ఉంటారు వాళ్ళు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు దేవుడు కుటుంబాన్ని దీవించినగాక మీరు కూడా ఈ టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేయాలనుకుంటే ఫొటోస్ మీ ఫ్యామిలీ ఫోటో పంపండి ఒక కార్యక్రమానికి ఐదు వందల రూపాయలు మాత్రమే అలాగే ఇంటర్నేషనల్ పెద్ద టీవీలో మాట్లాడటానికి ఒక కార్యక్రమానికి ఆరు వేల రూపాయలు మీరు పంపండి ఒకవేళ మీకు ప్రార్థన చేయించాలి అనుకుంటే ఫోటో పంపండి అలాగే ఒక వారానికి సిక్స్ థౌజండ్ రూపీస్ అన్నదానానికి అవుతున్నాయి రెండు వందల మంది పైగా మీరు సింపుల్గా ఇంకా చికెన్ ఇంకా వెరైటీస్ పెంచితే ఇంకా ఇరవై వేలు పాతిక వేలు దాకా అవుతుంది మీరు ఎవరైనా ఘనంగా మీ పుట్టినరోజు నాడు అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని పేదలకు పెట్టాలి అంటే మీరన్నా పెట్టండి కుదరకపోతే నాకు పంపండి మీ పేరు మీద మీ పుట్టినరోజుకి మీ పెళ్లి రోజులకి అలాగే మీకు ఏదైనా ఆ ఇంట్రెస్ట్ ఉన్న ఏ రోజులు అయినా పునస్కరించి కనుక నాకు చెప్తే తప్పకుండా నేను మీ పక్షంగా నేను అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఒక్క మేము పెట్టే రోజే కాదు మీరు ఎవరైనా ప్రోత్సహిస్తే పుట్టినరోజు మీరు ఏ రోజు వచ్చినా నాకు తెలియచేయండి అదే రోజున నేను ఆహార పదార్థాలు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక ఏ విధము చేతనైనా అనేక మంది ఆకలి తీర్చబడాలి అనే నా ఆశ కనుక పుట్టినరోజులు నా డబ్బులు వేస్ట్ చేసుకోకుండా అవి మాకు పంపితే అన్నదానంలో పెడతాను మీ కొరకు వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తారు అంత మాత్రమే కాదు పేదలకు పెట్టడం యహోవా కప్పివ్వడమే అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఈ ధన్యతను మీరు సంపాదించుకోండి అన్ని దానాల కంటే అన్నదానం అన్ని దానాల కంటే ఈ రోజున వాక్యదానం కూడా గొప్పదే కనుక ఈ టీవీ కార్యక్రమాలకి ఈ అన్నదాన కార్యక్రమాలకి సహకరిస్తారని ఆశిస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి సమృద్ధిగా ఇచ్చును గాక ఈ నెలలో కూడా మ్యారేజ్ లైసెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది ఇందులో ఆర్డినేషన్ మ్యారేజ్ లైసెన్స్ హ్యూమన్ రైట్స్ నెంబర్షిప్ కార్డ్ ఐడి కార్డ్ థియాలజికల్ సర్టిఫికేట్ ఐదు కూడా ఇవ్వబడతాయి మీకు మీ పరిచయ ఇండియాలో ఎక్కడైనా సరే మీ సంఘం రిజిస్టర్ కాకపోయినా పరిచయం చేసుకునే అవకాశాన్ని మీ సర్టిఫికేట్ ద్వారా మీకు పొందుకుంటారు కనుక దయచేసి మీరు అర్థం చేసుకుని ఈ అవకాశం ఉపయోగించుకొని మేలు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె మనసున్న దేవా నీ మనసును నాకిచ్చవా మనసు మలినమైన నాకై మనిషిగా వచ్చావా మనసున్న దేవా నీ మనసును నాకిచ్చవా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మదిని కోవెలగా మలుచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావ దేవుని మందిరం దీవెన ప్రాంగణం దేవుని మందిరం దీవెన ప్రాంగణం ఆలయంలో దేవుని మనసున్నది ఆయన మహిమ వరించి ఆలయంలో దేవుని మనసున్నది ఆయన మహిమా చుటకు కూడుకున్న వారికి ఏసయ్య మనసులో చోటున్నది ఆరాధించుటకు కూడుకున్న వారికి ఏసయ్య మనసులో చోటున్నది మనసున్న దేవా నీ మనసును నాకిచ్చవా మనసు మలినమైన నాకై మనిషిగా దిగివచ్చవా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చవా మనసు మలినమైన కై మనిషిగా దిగి వచ్చావా నా మదిని కోవెలగా మలుచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా మనసున్న దేవా నీ మనసును నాకిచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగివచ్చవా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చవా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మదిని కోవెలగా మలుచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా మనసున్న మంచిదేవా